అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 29 జనవరి. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం. మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా ఇవాళ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. లైక్ నికాయ్ 1% గెయిన్స్, కాస్పి 1.2%, హాంకాంగ్ 1.7% మేర లాభాలతో ట్రేడ్ అవుతుంటే, షాంఘై ఒక్కటే కొద్దిగా ఇప్పుడు జస్ట్ నౌ కొద్దిగా నెగిటివ్ జోన్ లోకి వెళ్ళింది. యుఎస్ మార్కెట్స్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున నాస్డాక్ 0.3%, ఎస్ఎన్పీ 500 0.07% మీద నష్టపోగా, డౌజన్స్ 0.16% మేర లాభాలతో ముగిసింది. మనం సెలవు తీసుకున్నాం లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున. సో ఒక లాంగ్ వీకెండ్ తర్వాత మళ్ళీ మార్కెట్స్ ఇవాళ తిరిగి ప్రారంభం కాబోతున్న తరుణంలో కొద్దిగా మనకి అడ్జస్ట్మెంట్స్ కూడా ఉంటాయి. ఆయిల్ చూస్తేనేమో బ్రెంట్ క్రూడ్ $84 దగ్గర వెళ్తుంది. సో మెల్లగా $80 నుంచి గోల్డ్ లో ఆప్టిక్ మనం చూస్తూనే ఉన్నాం. ఈ హౌతీస్ అటాక్ ఆన్ ఫ్యూయల్ ట్యాంకర్ ఇన్ రెడ్ సీ, సో రెడ్ సీలో జరుగుతున్న కొద్దిగా పోరాటం, యుద్ధ వాతావరణం పరోక్షంగా ఆయిల్ ధరలు మరింతగా పెరగడానికి కారణమవుతోంది. గోల్డ్ కూడా $2020 పైనే స్థిరంగా ట్రేడ్ అవుతూ వస్తుంది. ఏషియన్ మార్కెట్స్ మోస్ట్లీ రైజ్, సింగపూర్ సెంట్రల్ బ్యాంక్ లీవ్స్ పాలసీ అన్చేంజ్డ్, ఎవర్ గ్రాండ్ ప్లంజెస్. సో అదొక అప్డేట్ మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి. ఇక మనం ఇవాళ ఎన్టీపీసీ, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, అదానీ గ్రీన్, వొడాఫోన్ ఐడియా కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. ఎస్ బ్యాంక్ లాస్ట్ మనకి ఫ్రైడే ఆర్ సాటర్డే రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. కంపెనీ చాలా మంచి రిజల్ట్స్ ని, చాలా స్ట్రాంగ్ రిజల్ట్స్ ని కంపెనీ అనౌన్స్ చేసింది. విత్ ద బాటమ్ లైన్ సర్జింగ్ మోర్ దెన్ 4 times ఇయర్ ఆన్ ఇయర్, అంత ముందు సంవత్సరంతో పోలిస్తే బాటమ్ లైన్ అంటే నెట్ ప్రాఫిట్ దాదాపు 4 రెట్లు పెరగడం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. ఐఆర్బి ఇన్ఫ్రాకి దాదాపు 1700 కోట్ల రూపాయల మేర ఆర్బిట్రేషన్ నుంచి ఫేవర్ గా వీళ్ళకి ఒక తీర్పు వచ్చిన తరుణంలో కాంపెన్సేషన్ రావచ్చు ఎన్హెచ్ఏ నుంచి. దీంతో 1700 కోట్ల రూపాయల మేర కాంపెన్సేషన్ వస్తే ఐఆర్బి ఇన్ఫ్రాకు ఒక పాజిటివ్ న్యూస్ అవుతుంది. జూబిలెంట్ ఫార్మోవా హోలీ ఓన్ సబ్సిడరీ విల్ సెల్ ఇట్స్ ఎంటైర్ స్టేక్ ఇన్ సోఫీ బయోసైన్సెస్ లో తన ఎంటైర్ స్టేక్ ని $140 మిలియన్ వరకు విక్రయించబోతుంది. పిరమల్ ఎంటర్ప్రైజెస్ శ్రీరామ్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ లో తనకున్న 20% వాటాను పూర్తిగా విక్రయించబోతోంది. అండ్ మ్యాక్రోటెక్ డెవలపర్స్ 503 కోట్ల రూపాయల నికర లాభాలను కంపెనీ అనౌన్స్ చేసింది. అదాని పవర్ మల్టీఫోల్డ్ ప్రాఫిట్స్ జంప్ ఇక్కడ అనౌన్స్ చేసింది. టాటా టెక్నాలజీస్ 170 కోట్ల రూపాయల నికర లాభాలను అనౌన్స్ చేయగా, వేదాంత రిపోర్టెడ్ అండ్ 18.3% ఇయర్ ఆన్ ఇయర్ ఫాల్ ఇన్ కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ ఫర్ ద క్వార్టర్. జేఎస్డబ్ల్యూ స్టీల్ రిపోర్టెడ్ రోబస్ట్ గ్రోత్ ఇన్ ద కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్. సో అప్డేట్స్ అవి. ఇక ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్ లో జీ విల్ సూ సోనీ ప్రమోటర్ ఫ్యామిలీ టు హైక్ హోల్డింగ్ బై 5%. సో ప్రమోటర్ హోల్డింగ్ 5% పెంచుకుంటామని చెప్పి చైర్మన్ ఎమిరిటస్ జి సుభాష్ చంద్ర చెప్తున్నారు. తన కొడుకు మీద ఇంకా పూర్తి నమ్మకాన్ని ఆయన వెల్లడిస్తూనే ఉన్నారు. వి మే హ్యావ్ కమిటెడ్ సమ్ మిస్టేక్స్ అండ్ దే క్యాన్ బి టర్మ్డ్ యాజ్ లాప్సెస్, బట్ దేర్ వాజ్ నో ఇంటెన్షనల్ రాంగ్ డూయింగ్. హ్యావ్ పేషెన్స్ ఫర్ 3 to 4 quarters విత్ పునీత్ అండ్ ద బోర్డ్. ద కంపెనీ విల్ రీబౌండ్ టు లెవెల్స్ ఇట్ వన్స్ అచీవ్డ్. ఇంకా 3-4 quarters ఓపిక పట్టండి, పునీత్ కు ఇంకా మీద బోర్డు మీద అద్భుతాలు చేస్తారనే నమ్మకాన్ని ఆయన ఇన్వెస్టర్లు పాదుగొలిపే ప్రయత్నాన్ని చేస్తున్నారు. కానీ బట్ సంహౌ యాజ్ ఆఫ్ నా ఇప్పుడున్న కండిషన్స్ లో జీ మీద మనం ఇన్స్టాగ్రామ్ లో వాటిలో చూస్తుంటాం నమ్మకం లేదు ద్వారా అన్నట్టు. సో వీళ్ళు ఎన్ని చెప్పినా కూడా అలాంటి నమ్మకం అయితే ప్రస్తుతం ఆ జీ మీద రావట్లేదు. ఇంటర్మ్ బడ్జెట్ సోషల్ స్పెండింగ్ బూస్ట్ లైక్లీ, బిగ్ హైక్ ఇన్ పిఎం కిసాన్ పేఅవుట్ అండ్ హౌసింగ్ జాబ్స్ పుష్ ఎక్స్పెక్టెడ్, మోడెస్ట్ రైజ్ ఇన్ క్యాపెక్స్. సో బడ్జెట్ మనకి ప్రవేశపెట్టబోతున్న తరుణంలో సో మార్కెట్స్ దీని గురించి అవైట్ చేస్తున్నాయి. అందుకే ఈ వారం, ఈ రోజు, రేపు కొద్దిగా బడ్జెట్ అయిపోయేదాకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వైల్డ్ స్వింగ్స్, వైల్డ్ మూవ్స్ మనకి బడ్జెట్ టైంలో వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పొజిషన్స్ తీసుకునే ముందు, ఎస్పెషల్ ఆప్షన్ ట్రేడర్స్, అంతకంటే ముందు చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇది ఫస్ట్ పేజ్ అంశాలు. తర్వాత స్టాక్స్ ఓవరాల్ గా ఇండెక్స్ పరంగా చూస్తేనేమో మోనార్క్ నెట్వర్క్ క్యాపిటల్ అంచనాల ప్రకారం మేబీ సెల్ ఆన్ రైజ్ అన్న స్ట్రాటజీ బెస్ట్ స్ట్రాటజీ అవుతుందేమో అన్నది వాళ్ళు చెప్తున్నమాట. హవెవర్ వి మే సీ డౌన్ సైడ్ టువర్డ్స్ 20,900 20,500 లెవెల్స్ దగ్గర డౌన్ సైడ్ రిస్క్ ఉన్నట్టుగా చెప్తున్నారు. అలాగే బ్యాంక్ నిఫ్టీకి
43,800 టార్గెట్ లెవెల్స్ గా చెప్తున్నారు. సో ట్రేడర్స్ షుడ్ యూజ్ ఎనీ ర్యాలీ ఇన్ ద ఇండెక్స్ యాజ్ ఏ షార్టింగ్ ఆపర్చునిటీ విత్ స్టాప్ లాస్ ఆఫ్ 46,000 ఫర్ బ్యాంక్ నిఫ్టీ అండ్ 21,800 ఫర్ నిఫ్టీ. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో పిఎస్యూ స్టాక్స్ లో పిఎస్యూ స్టాక్స్ హెచ్పిసిఎల్ అండ్ ఇండియన్ ఆయిల్ కెన్ ట్రేడ్ విత్ నెగిటివ్ బయాస్. ఇన్సూరెన్స్ కంపెనీస్ లైక్ హెచ్డిఎఫ్సి లైఫ్ అండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఫ్రెష్ బ్రేక్ డౌన్స్ ఇచ్చాయి వీటిలో షార్ట్ పొజిషన్స్ తీసుకోవచ్చని చెప్పి సూచిస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మంత్లీ చార్ట్ లో కూడా నెగిటివ్ ఫార్మేషన్స్ క్లోజ్ అయిన తరుణంలో ఈ స్టాక్ దూరంగా ఉండడం మంచిది. బ్యాంక్ స్టాక్స్ లో ట్రేడ్ చేయాలనుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హయ్యర్ టాప్స్ అండ్ హయ్యర్ బాటమ్స్ ఫార్మేషన్ అవుతున్న తరుణంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని కన్సిడర్ చేయవచ్చు అని చెప్పి సూచిస్తున్నారు. మెటల్ స్టాక్స్ ఎన్ఎండిసి అండ్ సెయిల్ ఆర్ టాప్ పిక్స్ ఫర్ ద సెక్టార్, అదొకటి. అండ్ ఇంకా ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అంచనాల ప్రకారం ఎనీ డిప్స్ షుడ్ బి క్యాపిటలైజ్డ్ యాజ్ అన్ ఇంక్రిమెంటల్ బయింగ్ ఆపర్చునిటీ ఇన్ ద క్వాలిటీ స్టాక్ ఇన్ ద రన్ అప్ టు ద ఇంటరిమ్ బడ్జెట్. వి ఎక్స్పెక్ట్ సమ్ కంపెనీస్ విత్ ఎక్స్పోజర్ టు ఇన్ఫ్రా క్యాపిటల్ గూడ్స్ ఎనర్జీ పిఎస్యూస్ అండ్ బిఎఫ్ఎస్ఐ టు రిమైన్ ఫోకస్. లార్జ్ క్యాప్స్ లో రిలయన్స్, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, గెయిల్, ఎల్ఎన్టీ, సెయిల్, సిమెంట్, టాటా పవర్. మిడ్ క్యాప్స్ లో కోఫోర్జ్, ఎంజిఎల్, స్టార్ సిమెంట్, ఎల్ఐసి హౌసింగ్, ఇంజనీర్స్ ఇండియా, ఎన్సీసీ అండ్ అరో ఫార్మా మంచిగా స్టాక్స్ కనిపిస్తున్నాయి, గుడ్ బెట్స్ గా కనిపిస్తున్నాయి అని చెప్పి ఐసిఐసిఐ సెక్యూరిటీస్ భావిస్తుంది. యాజ్ ఆఫ్ నో సిఎట్ లుక్స్ టు క్యాష్ ఇన్ ఆన్ రీప్లేస్మెంట్ మార్కెట్. రీప్లేస్మెంట్ మార్కెట్ మీద వీళ్ళ ఫోకస్ చాలా ఎక్కువగా ఉంది. 4 మిలియన్ కార్స్ మీన్స్ ఇమీడియట్ ట్రాన్స్లేషన్ ఇంటూ రీప్లేస్మెంట్ డిమాండ్ ఇన్ ద నెక్స్ట్ 2 to 3 ఇయర్స్ అనేది వీళ్ళు చెప్తున్నమాట. ఎందుకంటే లాస్ట్ 2-3 ఇయర్స్ లో అమ్మకాలైన వెహికల్స్ ఆ మెల్లగా రీప్లేస్మెంట్ టైర్స్ ఫోకస్ ఎక్కువగా ఉంటుందని చెప్పి భావిస్తుంది. దాని మీద నమ్మకంగా ఉంది సిఎట్. 431 ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ షో కాస్ట్ ఓవర్ అన్న 4.82 లక్ష కోర్స్, దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల మేర ఓవర్ రన్, అంటే అనుకున్న దానికన్నట్టే సమయానికి ప్రాజెక్ట్స్ పూర్తి చేయలేకపోవడం వివిధ కారణాల వల్ల. దాంతో ప్రాజెక్ట్ ధరలు దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల మేర ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ధరలు పెరిగాయన్నది ఇక్కడ ఒక సారాంశం. ఎల్ఐసి నాట్ ఎక్స్పెక్టెడ్ టు హైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టేక్ ఇన్ రష్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తాజాగా వీళ్ళని వాటా పెంచుకునేందుకు, అధికంగా 4.8% వాటా హెచ్డిఎఫ్సి బ్యాంకులో పెంచుకునేందుకు ఎల్ఐసికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆమోదం లభించింది. అయితే ఆమోదం లభించింది కదా అని చెప్పి ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎల్ఐసి ఆవేశపడి హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఆ స్థాయి వాటా ఒకేసారి కొనుగోలు చేసే అవకాశం లేదు అనేది అనలిస్ట్ కమ్యూనిటీ చెప్తుందన్నమాట. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ లో ఎల్ఐసి అంతటి అటెంప్ట్ చేయకపోవచ్చు అన్న ఒక మాట కూడా చాలా బలంగా వినిపిస్తుంది. బట్ చెప్పలేం, ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ పదే పదే కిందికి డ్రాగ్ అవుతున్న తరుణంలో, మార్కెట్ కూడా డ్రాగ్ చేస్తున్న తరుణంలో దీన్ని ఒడ్డున పడేయాలి అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక సేవియర్ లా వచ్చి ఎల్ఐసి ఒక సేవియర్ లా వచ్చి హెచ్డిఎఫ్సి బ్యాంక్ను ఆదుకుంటుందేమో చూడాలి. ఒకవేళ కనుక అదే జరిగితే కొద్దిగా అక్కడ బ్రేక్ పడే అవకాశం ఉంటుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి. పిరమల్ టు ఎగ్జిట్ శ్రీరామ్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ టు సెల్ ఎంటైర్ స్టేక్ ఇన్ 1440 crore డీల్, సే మూవ్ విల్ హెల్ప్ మానిటైజ్ నాన్ కోర్ అసెట్స్. అండ్ మ్యాక్రోటెక్ 11 ప్రాజెక్ట్స్ లాంచ్ అయిపోతుంది Q4 లో 6,260 crore రెవెన్యూని కంపెనీ ఆశిస్తోంది. యాప్ ప్రామిసెస్ ఇన్వెస్టర్స్ హై రిటర్న్స్ వ్యానిషెస్. సో 2 నెలల్లోనే ఈ CHCSCS అన్న కంపెనీ యాప్ విపరీతంగా 100 నుంచి 200% లాభాలు చూపిస్తున్నట్టు యాప్ ద్వారా ఏదైతే వచ్చిందో కొత్తగా, సో అతి కొద్ది కాలంలోనే కంపెనీ వ్యానిష్ అయిపోవడం ఇక్కడ చూస్తున్నాం. నవంబర్ 23, 2023లో ప్రారంభమైన కంపెనీ ఇప్పటికే వ్యానిష్ అయిపోయింది జస్ట్ 2-3 నెలల కాలంలోనే. బట్ జనాలు ఎంత డబ్బులు పెట్టారు ఏంటి అనేది త్వరలో తెలిసే అవకాశం ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో అయితే ఇప్పటికే వేలాది మంది కంప్లైంట్స్ వస్తున్నాయి కంపెనీ మీద. సో మీరు ఒక 5,000 రూపాయలు డబ్బులు పెట్టడం, మీ పోర్ట్ఫోలియో 100 నుంచి 200% వారం 10 రోజుల్లోనే పెరిగినట్టు చూపించడం, డబ్బులంతా కూడా ఐపీఓస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఐపీఎస్ భారీ ఎత్తున లాభాలు ఇస్తున్నాయని చెప్పి చూపించడం, డబ్బులు మీరు విత్డ్రా చేసుకోవాలని అనుకుంటున్న టైంకి ఏదో ఒక టెక్నికల్ గ్లిచ్ లాంటిది రావడము, సో రేపు ఇస్తాం ఎల్లుండి ఇస్తామని చెప్పి డబ్బులు అలా పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళడం, సో ఇలా ఎంత డబ్బులు సమీకరించిందో తెలియదు. మొత్తానికైతే ఇది కూడా ఈ కంపెనీ యాప్ ఒక పుట్టి ముంచింది భారీ ఎత్తున జనాలది. బిజినెస్ అంటే ఫస్ట్ వేలో ఇది ఒక మేజర్ న్యూస్. న్యూ అఫోర్డబుల్ హౌసింగ్ ప్లాన్ లైక్లీ బిఫోర్ పోల్స్ కంటే ముందే ఒక అతిపెద్ద మ్యాసివ్ అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్ని ప్రభుత్వం ప్రారంభించబోతోంది, తీసుకురాబోతోంది అన్న ఒక అంచనాలు అయితే ఉన్నాయి. గవర్నమెంట్ టేక్స్ ఫీడ్బ్యాక్ ఫర్ క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్స్ ఇన్ అర్బన్ ఏరియాస్. గతంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎలా అయితే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అర ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇచ్చిందో అలానే పెద్ద ఎత్తున ఇంట్రెస్ట్ సబ్సిడీ కూడా ఇచ్చి పెద్ద ఎత్తున అఫోర్డబుల్ హౌసింగ్ ని మిడిల్ క్లాస్ కి లోయర్ మిడిల్ క్లాస్ కి తీసుకురావాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
ఒకవేళ అదే కనుక జరిగితే సిమెంట్ కంపెనీస్ కి, ఎన్బిఎఫ్సి కంపెనీస్ కి, కొన్ని పిఎస్సి బ్యాంక్స్ కి దీని నుంచి భారీ ఎత్తున ఇమీడియట్ ప్రయోజనం పొందే అవకాశం కూడా ఉంది. అండ్ ఈవెన్ హౌసింగ్ రిలేటెడ్ కంపెనీస్ ఇదే సెగ్మెంట్ లో ఉన్న లైక్ టైల్ మేకర్స్ కానీ సెరాస్ కానీ ఇట్లాంటి కంపెనీస్ అన్ని కూడా బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. సో వీటిని కొద్దిగా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తూ ఉందాం. సో బడ్జెట్ ఇవన్నీ కూడా మేజర్ డెసిషన్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి. టీవీస్ మే కాస్ట్ 10% మోర్ యాజ్ ఓపెన్ సెల్ ప్రైజెస్ సర్జ్. సో ఇది ఫస్ట్ పేజ్లో. పీనోట్ సర్జ్ ఎఫ్పిఐస్ నావిగేట్ ఓవర్ డ్రైవ్ ఇన్ ఆఫ్ షోర్ డెరివేటివ్స్. సో ఈ మధ్య వచ్చిన ఇష్యూ ఒకటి కొద్దిగా మార్కెట్స్ లో సెల్లింగ్ రావడానికి కూడా కారణమవుతుంది. బిఎల్ఎస్ ఈ సర్వీసెస్ గ్రే మార్కెట్ లో డబుల్ ద ప్రైస్ తో లిస్ట్ కావచ్చు అన్న అంచనాలు కూడా ఉన్నాయి. అందువల్ల విపరీతంగా బిఎల్ఎస్ ఈ సర్వీసెస్ స్టాక్ డిమాండ్ ఉంది. ఎఫ్పిఐ సజెస్ట్ అహెడ్ ఆఫ్ మార్కెట్ టర్బులెన్స్. జీ ఎక్స్పోజర్ ని పెద్దగా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ కూడా బాగా ట్రిమ్ చేసుకుంటున్నారు. జీ స్టాక్ ని అమ్ముకొని బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. ఎంఎస్ఈ ఇండెక్స్ లో పంజాబ్ నేషనల్ బ్యాంక్, బిహెచ్ఎల్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఒబెరాయ్ రియాల్టీ, ఎన్ఎండిసి, జిందాల్ స్టీల్ కి అడిషన్స్ తీసుకుంటున్నారు. జొమాటో, కోల్ ఇండియా, హెచ్డిఎఫ్సి మేనేజ్మెంట్, లుపిన్, పేటిఎం, బంధన్ బ్యాంక్ వెయిట్ పెంచుకుంటున్నారు. కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంటి వాటికి వెయిట్ వాళ్ళు తగ్గించుకున్న ప్రయత్నం చేస్తున్నారు. నావిగేటింగ్ ద ప్రాఫిట్ రన్ బజాజ్ లీవ్స్ టీవీఎస్ మోటార్స్ ఇన్ ద రియర్ వ్యూ. సో బజాజ్ చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ని అటు మార్జిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా, ఓవరాల్ గా రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా, స్టాక్ పర్ఫార్మెన్స్ లాస్ట్ 3 మంత్స్ లో చూసినా కూడా ఒక స్ట్రాంగ్ లీడర్ గా ముందుకు వెళ్లే ప్రయత్నం అయితే చేస్తుంది. మార్జిన్స్ లో హీరో మోటోకార్ప్ 14% మార్జిన్స్ కి పరిమితం అయితే, బజాజ్ ఆటో 20% మార్జిన్స్ కి పెరిగింది. టీవీఎస్ మోటార్స్ 11% అండ్ ఐషియర్ మోటార్స్ 26% మార్జిన్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్ గా కూడా పిఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో అట్రాక్టివ్ గా కనిపిస్తుంది బజాజ్ ఆటో అండ్ హీరో మోటోకార్ప్. జుబిలెంట్ ఫార్మ్ ఆల్రెడీ డిస్కస్ చేశాం మనం. ఓకే, ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇది మేజర్ అప్డేట్స్. ఇక విజయవాడ గురించి ఖచ్చితంగా ఒక మాట చెప్పి తీరాలి, ఎందుకంటే విజయవాడ దానికి హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది మనకి. విజయవాడలో 4వ తారీఖున జరిగే కార్యక్రమానికి సో ముందస్తుగా సీట్ మీరు ఖచ్చితంగా బుక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. లేకపోతే సో ఏర్పాట్లు చేయడానికి మాకు కూడా అక్కడ అవకాశం కూడా దొరకదు, ఎందుకంటే మేము అక్కడ అవుటర్స్ అవుతాము. సో ఈవెన్ దో విజయవాడ ఈజ్ అవర్ సెకండ్ హోమ్, బట్ కొత్త ఏరియా సొంత ఏరియా కాదు, స్థానబలం కూడా ఉండదు. కాబట్టి మీరు ముందే సీట్స్ రిజర్వ్ చేసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన కార్యక్రమాన్ని జరుపుకునేందుకు అవకాశం దొరుకుతుంది. సాధ్యమైన త్వరగా ఇవాళ రేపు ఉంటేనే మీరు రిజిస్ట్రేషన్స్ రావాలనుకుంటే రిజిస్ట్రేషన్స్ అయితే ఖచ్చితంగా పూర్తి చేసుకోండి. సో లాస్ట్ మూమెంట్ వస్తే సీట్లు దొరకకపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో అన్నట్టుగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అవే రెడ్డి.